ఈరోజు ఈ వీడియోలో నేను మీకు విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్కు దగ్గరలో ఉన్న ఇసుక కొండ మీద వెలిసిన శ్రీ రమణ సహిత సత్యనారాయణ స్వామి వారి దేవాలయం చూపించబోతున్నాను. ఈ కొండను ఇసుక కొండ అని లేదా బాబాజీ కొండ అని అంటారు. ఈ దేవాలయానికి 200 ఇయర్స్ చరిత్ర ఉన్నది. సంవత్సరాలకు పూర్వం శ్రీ సీతారాం బాబాజీ అనే స్వామీజీ ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు. ఆ తర్వాత ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చేయబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలోనికి చేరింది. అందుకని ఈ కొండను బాబాజీ కొండ అని కూడా అంటారు. ఇక్కడికి ప్రతిరోజు ఎందరో భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాదు, ప్రతి పౌర్ణమికి ఈ దేవాలయాన్ని సందర్శించి దేవాలయాలు ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభాన్ని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక్కడ ఒక నియమం ప్రకారము 5 పౌర్ణమలు వరుసగా స్వామివారిని ఈ విధంగా దర్శించి 5 పౌర్ణమల తరువాత సత్యనారాయణ స్వామి వ్రతం ఇక్కడ చేసుకుని వారు కోరిన కోరికలు నెరవేర్చుకోవడం ఇక్కడ సాంప్రదాయంగా నమ్మకంగా ఎంతో కాలం నుండి కొనసాగుతున్నది. ఈ దేవాలయానికి రావడానికి పూర్ణ మార్కెట్ నుండి మెట్ల దారి ఉన్నది. అంతేకాకుండా కేజీహెచ్ హాస్పిటల్ లోపల నుండి ఒక రోడ్డు ద్వారా ఈ దేవాలయానికి సులభంగా చేరుకోవచ్చు. ప్రస్తుతము పూర్ణ మార్కెట్ నుండి ఒక ఘాట్ రోడ్డు నిర్మాణంలో ఉన్నది. త్వరలో ఇది కూడా భక్తులకు అందుబాటులోకి రానున్నది. ఈ దేవాలయం నుండి చూస్తే విశాఖ నగరం కన్నుల విందుగా కనిపిస్తుంది. ఈ దేవాలయాన్ని చూసి తరించండి. వీలైతే ఈ దేవాలయాన్ని సందర్శించి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.